पतिगुं हवामहे कविङ्गीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वह्नुतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः तृणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మరి మనం గోచార ఫలితాలు చూసే ముందు ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తదియ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది మృగశిరా నక్షత్రం పూర్తిగా ఉంది వర్జ్యం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్నాయి అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు ఉన్నాయి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం ఐదు గంటల సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళకి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది ఉదయం దుర్ముహూర్తం ఈ రోజున ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంది మధ్యాహ్నం దుర్ముహూర్తం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది సూర్యోదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఒక్కసారి అందరూ కూడా చక్కగా భగవన్నామం చేయండి శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవా శివరామ గోవింద నారాయణ మహాదేవా మనసు ప్రశాంతతకి భగవన్నామం ఒకటే మార్గం జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలు గ్రహ సంచారం వాడితే వచ్చేటువంటి మంచి చెడు చెప్పుకుంటున్నప్పుడు ఇబ్బందికరమైన సూచకం కనుక గ్రహచారంతో కనుక ఉంది అంటే అప్పుడు ఒక్కసారి భగవద్ సంబంధించిన విశేషాలు చెప్తూ ఉంటారు ఏమండి ఈ భగవద్ ఆరాధన అనేది ఎంతవరకు అవసరం వాటితో వచ్చేటువంటి లాభ నష్టాలు ఏమిటి మంచి చెడులు ఏమిటి అంటే ఖచ్చితంగా మానసిక ప్రశాంతతకి మీరు ఎన్ని రకాలైనటువంటి మార్గాలను ఆశ్రయించినా భగవంతుడి యొక్క మార్గం అనేది చాలా విశేషం దాన్ని అనుష్టిస్తేనే అవుతుంది అందువలన ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి నామాన్ని జపిస్తూ ఉంటారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామం సదా జపిస్తూ ఉంటే అందరికీ కూడా దానికి సందర్భం సమయం ఏమి లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అలాగా మరి ఆ యొక్క బుద్ధిని మనకు కావలసిన రీతిగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించుకోవచ్చు ఇది తెలియక భగవన్ నామం అంటే ఒక హేయమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు సనాతన ధర్మాన్ని నమ్మాం దానికి సంబంధించిన శాస్త్రవాక్యాలను వింటున్నాం తెలుసుకుంటున్నాం అంటే మీరు ఖచ్చితంగా భగవంతుని కూడా ఆశ్రయించి తీరాల్సిందే భగవద్ మీకు సమస్యలు తీరుతాయి భగవదాశ్రయంతోనే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది గమనించుకుని ముందుకు వెళ్ళాలి అందువల్ల ఇక్కడ సరళమైనటువంటి నామాలు శివరామ గోవింద నారాయణ మహాదేవ అనేటువంటి ఆ యొక్క నామాలతో ఒకసారి మనం ఆ స్వామిని కీర్తించి ముందుకు వెళ్తున్నాం రోజు కూడా ప్రాతకాలంలో ఆ నామం తలవడం మూలంగా పుణ్యప్రదం శుభమైనటువంటి నామాలని పొద్దుని తలుచుకోవడం మూలంగా రోజంతా కూడా శుభంగా జరుగుతున్న ఉద్దేశంతోనే నామం చేస్తూ ముందుకు వెళ్తున్నాం మేషరాశి ఈరోజున మేషరాశి వాళ్ళు ఇరిటేషన్తో ప్రవర్తించే అవకాశం ఉంది ఈ రోజున గడుస్తున్న కొద్దీ కూడా గంట గంటకి వాళ్ళలో కార్యక్రమాల వ్యవహారాల పట్ల కోపావేశాలు పెరుగుతాయి ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ సరిగ్గా కుదరవు ఎవరికైనా సమాధానం చెప్పవలసి వస్తుంటుంది కుటుంబ అవసరాలకి డబ్బే ప్రధానంగా కొంచెం ఇబ్బందికరమవుతూ ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాలకి కూడా డబ్బే ప్రధానంగా ఇబ్బందికరం అవుతూ ఉంటుంది ఇట్లాంటి సందర్భంలో కోపావేశాలు ప్రదర్శించే అవకాశాలు వస్తూ ఉంటాయి అది తెలుసుకుని మీరు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కనబడుతున్నాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం వృషభ రాశి అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోండి ఎవరి వ్యవహారాల్లో చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం మిథున రాశి వాళ్ళకి జన్మంలో ఉన్నటువంటి కుజుడు చంద్రుడు మీ యొక్క మానసిక ప్రవృత్తిని కొంచెం ఇబ్బందికరంగా తీసుకువెళ్తూ ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఇరిటేషన్ భయము ఈ రెండిట్లో ఏవో ఒకటి పక్కనే పెడుతూ ఉంటారు ఏ పని చేయాలన్నా అటువంటి సమస్య తీసుకొస్తారు ఉద్యోగ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలన్నా చికాకు కానీ భయంగానే ఉంటాయి వ్యాపార విషయంలో అదే రీతిగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సరిగా సాగు అవమానకరమైన ఘటనలు ఏమైనా వస్తాయేమో అని భయం వెంటాడుతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారంలో తోటి వాళ్ళతో సరిగా ప్రవర్తించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవాళ ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు కొంచెం కంట్రోల్గా వ్యవహరించాలి మానసికంగా చాలా ప్రశాంతంగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఎంత ప్రశాంత చిత్తాన్ని ప్రదర్శిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకోవడం కోసం చెప్పేసి మీరు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం అవకాశం ఉంటే ప్రాతకాలంలో దుర్గా సప్తస్సులోకి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి ఏదైనా అవకాశం ఉంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించండి వాళ్ళ కాస్త ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది కర్కాటక రాశి ఇవాళ రేపు వేళ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యయ కుజుడికి గాయాలు చేసే అవకాశం ఉంది వ్యయంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా వాహన ప్రమాదాలు తీసుకొచ్చే అవకాశం ఉంది సప్తమంలో ఉన్నటువంటి శని కూడా డిస్టబెన్స్లు క్రియేట్ చేసేటువంటి అవకాశాన్ని ఇప్పుడే తీసుకుంటాడు ఆయన కూడా అందువలన కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ యొక్క వాక్ చాతుర్యం బాగా ప్రదర్శించాలి వాక్ నియంత్రించుకోవాలి సందర్భాన్ని ఎరిగి మీరు మసలుకునే ప్రయత్నాన్ని చేయాలి మీరు గురుబలం బాగుంది ఆ ప్రయత్నాలు చేయగలుగుతారు కాబట్టి మీరు చాలా తెలివిగా ఓర్పుగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రా ప్రారంభంలో కాస్త మెడిటేషన్ చేయండి చేసే ఏ పని ప్రారంభం చేసినా చేస్తూ ఉండండి తద్వారా అప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటి ఎవరితో మాట్లాడితే పని అవుతుంది ఏ విధంగా మాట్లాడితే పని పనవుతున్నటువంటి బుద్ధి కుశలత ఏర్పడుతుంది కుటుంబ అవసరాలు తీర్చే ప్రయత్నంలో కూడా మీరు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండవు కానీ చాలా జాగ్రత్తగా కనుక వ్యవహరిస్తే మరి మీ పనులు సానుకూలమయ్యే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా కొంచెం ఇవాళ వాయిదా తీసుకుంటే బాగుంటుంది ఇవాళ రేపు ఎల్లుండి కూడా సింహరాశి బహుశ్రద్ధ జాగ్రత్త ప్రదర్శించి తెలివితేటలు జోడించి కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేస్తాం చంద్రుడు కుజుడు లాభంలో ఉండి మీకు చాలా చక్కటి విజయాలు ఇస్తారు రవికేతువులు బాగున్నారు ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు వీటన్నింటినీ కూడా ఒక సెటిల్మెంట్ ట్రాక్లోకి తీసుకువెళ్ళి సానుకూలం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కనుక ఉంటే ఇప్పుడు ఎక్కువగా కృషి చేస్తే మీ పనులు సానుకూలమయ్యే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎ ఎవరి వ్యవహారాలను అనవసరంగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడుస్తాయి అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు అన్ని పనుల్లో కూడా మీరు చక్కటి యుక్తితో మంచి పనులు మంచి లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కన్యారాశి గ్రహ బహు అద్భుతంగా ఉంది రాబోయే నాలుగైదు రోజులు కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు ఇచ్చేవిగా ఉన్నాయి మీరు ఏదైనా కొంచెం దీర్ఘకాలికమైనటువంటి సమస్యల పరిష్కారాల గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది అలాగే భవిష్యత్తులో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి శుభకార్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి ఇటువంటి ఆలోచనలు కనుక ఉంటే సమయం ఇప్పుడు చాలా బాగా అనుకూలంగా ఉంది ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడపడానికి మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కనబడుతున్నాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం తులారాశి ఇవాళ భక్తి కార్యక్రమాల మీద కాలక్షేపానికి దృష్టి పెడుతుంది భక్ అలాగే బంధువుల్ని కలుసుకోవడం అలాగే మరి శుభకార్య నిమిత్తంగా చర్చలు చేయడం పుణ్యకార్యాల నిమిత్తంగా చర్చ చేయడం విజ్ఞాన విహార వినోద కార్యక్రమాల మీద చర్చ చేయడం ఇలాగా కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది ఇవాళ ఉద్యోగంలో వ్యాపారంలో మీరు ప్రాకృత ధర్మానికి తగ్గట్టుగా మీరు నడవరు దాని మూలంగా కొంచెం అధికారుల యొక్క ఆగ్రహ విషయాలు కూడా లోనయ్యే అవకాశం వస్తుంది ఏదైనా వాళ్ళని కూడా చక్కగా మళ్ళీ బుజ్జగించి అధికారులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది షేరు వ్యాపారులు విద్యార్థులు రైతులు వీళ్ళందరూ కూడా ఇవాళ సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలను వదిలేసి అనుకూలమైన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వృత్తిగ్రాసి రాసి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలతో మీ సమస్యలను దాడుతారు ఇవాళ సదా మానసిక ప్రవృత్తి మొత్తాన్ని కూడా భక్తి వైపుగా నడుపుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు ఇవాళ మీ యొక్క అనుకూల స్థితి చాలా బాగుంటుంది గ్రహాలు ఐదు వ్యతిరేకంగా ఉన్నాయి ఆరు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అయినా మీరు కేవలం శని రాహు గురువుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత సద్బుద్ధితో సత్ప్రవర్తనతో భగవద్ధ్యానంతో భగవన్న ఆమ సంకీర్తనలతో కాలక్షేపం చేస్తూ సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది ధనురాశి గ్రహచారం బాగుంది ఆరోగ్య విషయాల మీద జాగ్రత్త పెట్టుకోవాలి తరచుగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు అలాగే ఓర్పుతో సహనంతో సంచారం చేయాలి మిత భాషణ చాలా అవసరం గ్రహస్థితి అనుకూలంగా ఉంది అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు పరిచవలసినటువంటి స్థితి చంద్ర కుజుల మూలంగా వస్తుంది షేర్ వ్యాపారులు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు రుణ విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఎవరికి ఎటువంటి కమిట్మెంట్స్ ఇవ్వద్దు అన్ని పనులు స్వయంగా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఎక్కువగా గోచరిస్తోంది స్నేహితులతో తగు జాగ్రత్తగా ఉండవలసిన కాలం మకర రాశి స్థితి బహు అనుకూలంగా ఉంది మీ యొక్క అభివృద్ధికి సూచనలు కనబడతాయి భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు కూడా బాగా సహకారంగా ఉంటాయి కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలను ఇస్తాయి విదేశీ నివాస ప్రాణం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి జీవితం గడుపుతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కుంభరాశి కుటుంబ విషయాల్లో చాలా లాభాలు అందుకుంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు అన్ని వ్యవహారాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్ని పనులు కూడా చాలా చక్కగా లాభదాయకంగా మరల్చుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అనంతరం సుఖశాంతులతో కాలక్షమ చేసే అవకాశం వస్తుంది మీనరాశి దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి ఇవాళ చక్కటి నిర్ణయాలు ఇస్తారు కానీ ఎందుకో తెలియని భయాందోళనకు దగ్గర అవుతారు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఎన్ని చెప్పినా అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ చంద్రుడు అష్టమంలో నాలుగు గ్రహాలు ఇబ్బందికరమైన గ్రహాలే అయినప్పటికీ కూడా గురు రాహుశనులు భవన కారణంగా ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక విషయాల్లో కొంచెం ఓర్పు సహనం ప్రదర్శిస్తే మంచి ఫలితాలు వస్తాయి షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తలు పాటించాలి అలాగే విద్యార్థులు రైతులు కూడా అవకాశం వరకు తగు జాగ్రత్తతో సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ స్వస్తి ప్రజా భ్యష్ పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిన్మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం భవంతు ఓ